మార్నింగ్ ఎడిటర్. గుడ్ మార్నింగ్. ఎవరు బాబు నువ్వు? నా పేరు మహేష్ బాబు, 10th క్లాస్. ఐఎమ్ ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్? అవును, హీరో కృష్ణ గారంటే నాకు చెప్పలేనంత అభిమానం. అఫ్ కోర్స్ నేనంటే కూడా ఆయనకి ఇష్టం అనుకోండి. నీకు ఆయనకి పరిచయం ఉందా? పరిచయమా? అసలు మెడ్రాస్ కలిసి ఆయన ఇంట్లోనే ఉండేది. ఎస్, ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తా. అలాగా? ఇంతకీ నువ్వు వచ్చిన పని? May 31st మా హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మీ పత్రికలో ఒక ఫెంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం. ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్. ఫెంటాస్టిక్ ఉంది కదా? అవును, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. చెక్ ఇవ్వమంటారా క్యాష్ ఇవ్వమంటారా? చెక్ ఇవ్వు. ఇదిగో ప్రింటింగ్. ఫెంటాస్టిక్ గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫెంటాస్టిక్ గా ఉండాలి. రైట్? దట్స్ రైట్. బాయ్. బాయ్. శిరీషా. నో, ఐమ్ సారికా. మర్చిపో బేబీ, ఆ పేరు మర్చిపో. ఇవాళ సాయంకాలం నుంచి నీ పేరు శిరీష. ఏది ఒకసారి ఇలా మాట తీరు బాగుంది కానీ నడక తీరు బాగోలేదు. ఏది ఒక్కసారి శిరీష్ అన్నాడు. ఓకే. ఓకే, గుడ్ గుడ్. ఇది శిరీష్ నడక. కీప్ ఇట్ అప్ బేబీ, కీప్ ఇట్ అప్. ఒరే మహేష్, శుభ్రంగా చదువుకోక ఈ అభిమాన సంఘాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తిరుగుతావు ఎందుకురా? అయితే అందరిలాగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు బాస్. అపార్థమా? అయితే అదేదో అర్థమయ్యేలా నువ్వే చెప్పు. చదువు చదువే, అభిమానం అభిమానమే. నాకు ఇంగ్లీష్, హిందీ, సైన్స్ అన్నిటిలో కలిపి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా? నా చెట్టి గారిలో సైజు సున్నాలు, రెండో మూడో వచ్చింటాయి. కరెక్ట్. మళ్ళీ నేను అపార్థం చేసుకుంటున్నా బాస్. నాకు అన్ని సబ్జెక్టులో 99% వచ్చాయి తెలుసా? నిజమా? నీ చిట్టి గారి మీద ఒట్టు. అవును, వచ్చిన పని మర్చిపోయాను. ఇవాళ సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది. ఆ పార్టీలో 600 చిట్టి గారులు కావాలి. ఆర్డర్ ఇద్దామని వచ్చాను. ఇదిగో అడ్వాన్స్. నాకు ఒక చిన్న డౌట్ అడగనా బాసు. ఏమిటరా? మీరిద్దరు లవర్సా? లేడు, బారెడు మాటలు నేర్చాడు. ఆ అబ్బాయిన దాంట్లో తప్పే ఉండుద్ది. సర్లే, అది చేత కదని చాలాసార్లు చెప్పాను.